हाई अंडी, वेलकम बैक टू कुकिंग विद जोश। इवाल्टि मन रेसिपी समर स्पेशल मलाई कुल्फी। मलाई कुल्फी मनम इंट्लोने टेस्टीगा एला तैयार चेयालो मनम इप्पुडु चूद्दाम। इक लेट चेयकुंडा रेसिपीलोकि वेल्लिपोदामा। मुंदुगा स्टव आन चेसी ओक मंदपाटी पैन नी स्टव मीद पेट्टी अंदुलो ओक लीटर फुल क्रीम पालनी पोयाली। मीडियम फ्लेम लो उंची ई पालनी कायाली। పాలు పొంగొచ్చాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ పాలని మరిగించుకోవాలి। మరిగేటప్పుడు పాల మీద కట్టే మీగన్ని పాలలోనే కలుపుతూ ఉండాలి। అలాగే సైడ్స్కి మలాయ్ అంటుకుంటుంది కదా, అది కూడా గరిటెతోటి స్క్రేప్ చేసి పాలల్లో కలుపుతూ ఉండాలి। హాఫ్ అన్ అవర్ పాటు పాలని బాయిల్ చేసామంటే పాలు సగానికి ఇంకుతాయి కదా। ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్, 3 టేబుల్ స్పూన్ల షుగర్ని వేయాలి। మలాయి కుల్ఫీలోకి నట్స్ పౌడర్ వేయడానికి ఒక అరటి జీడిపప్పు, కొన్ని బాదం పప్పు, ఒక ఎలాచి వేసి మరీ పౌడర్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా నూరుకొని లేదంటే మిక్సీ జార్లోనైనా వేసేయచ్చు। ఆ పౌడర్ని మనం కాస్తున్న పాలల్లో వేసేయాలి। ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మరగనివ్వాలి। 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ సైడ్స్ కంటుకున్న మలాయ్ అంతా స్క్రేప్ చేసుకొని ఈ పాలని చల్లారనివ్వాలి। ఈ పాలు చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత టీ గ్లాసుల్లో కానీ లేదంటే ఈ కుల్ఫీ మౌల్డ్స్ దొరుకుతున్నాయండి, డిమార్ట్లో, అమెజాన్లో అన్నిట్లో అవైలబుల్గా ఉన్నాయి। వీటిల్లో ఈ పాలని పోసి 24 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ అవ్వనివ్వాలి। కుల్ఫీల్ని ఫ్రీజ్ చేసి 24 గంటలు అయిందండి। ఇప్పుడు ఫ్రీజర్లోంచి కుల్ఫీ మౌల్డ్ తీసి ఒక 5 సెకండ్స్ పాటు మౌల్డ్ని వాటర్లో ముంచామంటే కుల్ఫీ ఈజీగా రిలీజ్ అవుతుంది। చూడండి ఎంత ఈజీగా కుల్ఫీ మౌల్డ్లోంచి వచ్చేసిందో। సూపర్ టేస్ట్ ఉండే మలాయ్ కుల్ఫీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూశారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। Thanks for watching. For more videos, subscribe to Cooking with Josh.